లోకేష్ పప్పు. ఎస్, మామూలు పప్పు కాదబ్బా, ఎర్రి పప్పు. ఓకే, ఇప్పుడేంటి లోకేష్ని చాలా, అరే లోకేష్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అబ్బా మీరు. ఇవాళ పార్టీని ఇండైరెక్ట్గా నడుపుతోంది లోకేషే, చంద్రబాబు నాయుడు గారు కాదు. ఆ విషయం మీకు ఇప్పుడు తెలీదు. ఇప్పుడు చాలా సింపుల్ చెప్తున్నాను. ఎస్, స్టార్టింగ్లో అతను రాజకీయం తెలియదు, ఎందుకంటే అదేమి కింద నుంచి వచ్చిన వ్యక్తి కాదు, కింద నుంచి వచ్చిన కార్యకర్త కాదు, పోనేమో చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు, డబ్బు లేనివాడు కాదు, ఒక ఒక విధమైన లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడిపోయిన వ్యక్తి. సడన్గా రాజకీయాలు అంటే ఇది మాస్, రాజకీయం అంటేనే మాస్. ఒక్కసారి లగ్జరియస్ లైఫ్ నుంచి ఒక్క మాస్కు తగ్గిపోయినప్పుడు అడ్జస్ట్ అవ్వలేరు స్పీడ్గా. సో ఆ మాటలు కొన్ని కొన్ని మాటలు మాట్లాడడం రాక దెబ్బ అయిపోయాడు. పప్పు అని పెట్టారు, నేను ఒప్పుకుంటాను. అప్పుడు మామూలు పప్పు కాదు, ఎర్రి పప్పే, నిజమే. ఇప్పుడు ఏంటి తన ప్రసంగాన్ని ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసి చూడండి, కొద్దిగా తెలుస్తుంది. సరే ఇప్పుడు తడబడతామంటారా? ఎస్, ఎందుకు తడబడరు అబ్బా? ప్రతి ఒక్కరూ తడబడతారు. తడబడిన వాడు అంటే ఎవడు ఉండడు. నేను, నువ్వు, మీ పెద్ద పెద్ద నాయకులు ఎవరైనా సరే ఒకసారి పొరపాటున ఏదో టెన్షన్లోనో లేదంటే ఏదో కోపంలోనో బాధలోనో ఎందులో ఏదో ఒక విషయం ఏదో కారణం వల్ల తడబడతారు. అంత మాత్రం పప్పు అనుకోవడానికి లేదు. మరి అలా అంత గొప్పడు, నువ్వు ఎంత గొప్పడు అంటున్నావు కదా లోకేష్, మరి తెలుగుదేశం పచ్చ మీడియా ఎందుకు అతన్ని పక్కన పెట్టేసింది, అతను ఫోకస్ చేయట్లేదు అనుకుంటున్నారు, చేయట్లేదు కదా అని మరి అడగచ్చు. ఇక్కడ కూడా ఒక వ్యూహం ఉంది. ఎందుకంటే స్టార్టింగ్లో మాట్లాడడం రాక పప్పు అని పేరు పడిపోయాడు కాబట్టి ఇప్పుడు తడబడినా దాన్ని అదే పనిగా ట్రోల్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు తడబడలేదు, ఆయన ట్రోల్ చేస్తున్నారు, కానీ పెద్ద ప్రజల్లోకి వెళ్ళడం లేదు. కానీ ఎప్పుడైతే ఒకసారి పప్పు అని పేరు పడిపోయాడో ఇప్పుడు పొరపాటున తడబడినా మళ్ళీ ట్రోల్ చేస్తారు. అది పార్టీకి నష్టం చేకూరుస్తుందని చాలా తెలివిగా మీడియా వాళ్ళు డౌన్ ప్లే చేస్తున్నారు, తెలుగుదేశం మీడియా డౌన్ ప్లే చేస్తుంది. కానీ అక్కడ ప్రసంగాలలో లోకేష్ ప్రసంగం అక్కడ ప్రజలు వింటున్నారు కదా, సో వాళ్ళకి తెలుస్తుంది, కార్యకర్తలకు తెలుస్తుంది. సరే ఇప్పుడు లోకేష్ ఏంటి అనేది ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఒకవేళ తెలుగుదేశం గెలిస్తే చెప్తున్నా, ఇన్ కేస్ తెలుగుదేశం కనుక గెలిస్తే చెప్తున్నాను, ఖచ్చితంగా 1 or 2 years 1-2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి తప్పుని లోకేష్ని ముఖ్యమంత్రిని చేస్తారు. ఈలోపు తెలుగుదేశపు పచ్చ మీడియా లోకేష్ని ఎంతగా ఎలివేట్ చేస్తుందో చూడండి. మొత్తం ప్రభుత్వం మొత్తం పేరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తప్ప మొత్తం ప్రభుత్వాన్ని నడిపేది లోకేషే, లోకేషే నడుపుతాడు. ఆ లోకేష్ చేసే ప్రతి పనికి తెలుగుదేశం మీడియా విపరీతమైన హైప్ ఇస్తుంది, ఎలివేట్ చేస్తుంది. అప్పుడు లోకేష్ ఏంటనేది అందరికీ తెలుస్తుంది. ఆ తరువాత లోకేష్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పుకొని లోకేష్ని ముఖ్యమంత్రిని చేస్తారు. ఇది లెక్క. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. జనసేన వాళ్ళు ముఖ్యంగా చెప్తున్న మాట, ఎందుకే మీకు ఇంత ఉంది కదా, ఇంత చరిష్మా ఉన్నవాడిని ఎందుకు అలాగా చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ వాళ్ళతో చెప్పిన మాట అట. నాయతే దీన్ని చెప్పలేదు, వాళ్ళ నాయకులు చెప్పారంట, వాళ్ళ కింద స్థాయి కార్యకర్తలు చెప్పారంట. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఏం లేదు, ఈసారికి ఎలా కానిచ్చేస్తే పెద్ద బలం లేదు కదా, ఈసారికి ఎలా కానిచ్చేస్తే చంద్రబాబు నాయుడు ఇప్పటికే అల్జీమర్స్ మతిమరుతో బాధపడిపోతున్నారు, వయసు కూడా పెద్దదైపోయింది, ఈసారితో చంద్రబాబు నాయుడు తప్పుకుంటాడు, ఆ ప్లేస్లోకి పవన్ కళ్యాణ్ వెళ్తాడు, తెలుగుదేశం అయిపోతుంది, జనసేన పెరిగిపోతుంది అన్నారు. అంటే తెలుగుదేశం అని పిచ్చోళ్ళు అనుకుంటున్నారా, ఎర్రగొడ్డలు అనుకుంటున్నారా, నాకు అర్థం కావడం లేదు. అరే నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన మీకే ఎంత ఉంటే అక్కడ ముదుర్లు అబ్బా వాళ్ళు, వాళ్ళకి ఎంత ఉండాలి? ఆల్రెడీ లొకేషన్ ఫోకస్ చేస్తారు వాళ్ళు. గెలిచిన తర్వాత, ఇప్పుడు గెలిస్తే, గెలుస్తారా లేదన్న తర్వాత చూద్దాం, గెలిస్తే కనుక లొకేషన్ ఎలా ఫోకస్ చేసి తెలుగుదేశాన్ని బ్రతికించుకుంటారో చూడండి. ఇక్కడ ఆల్రెడీ చచ్చిపోతున్న తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు నీళ్లు పోస్తే భారతీయ జనతా పార్టీ ఎరువులేసి బ్రతికించింది. వీళ్ళిద్దరూ కలిసి బ్రతికించే చచ్చిపోతున్న తెలుగుదేశం పార్టీని వాళ్ళంతగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు పార్టీని బ్రతికించుకోవడానికి. ఈ 2 పార్టీలో లేదు తీసేయండి. అలాంటి తెలుగుదేశాన్ని ఇవాళ ఈసారి చంద్రబాబు నాయుడు పోతే అక్కడితో తెలుగుదేశం పోతుంది, ఎక్కడికి పోదు.
తెలుగుదేశం పోవాలంటే ఈసారికి కూడా తెలుగుదేశం ఇప్పుడు కూడా ఎన్నికల్లో ఓడిపోతేనే తెలుగుదేశం పోతుంది తప్ప అది కూడా వెంటనే కనుమరుగైపోదు, టైం పడుతుంది, ఇట్ విల్ టేక్ సమ్ టైం. కానీ ఖచ్చితంగా ఈసారి ఓడిపోతే తెలుగుదేశం ఖచ్చితంగా కనుమరుగైపోయే అవకాశాలు ఎక్కువ. అంతే తప్ప గెలిచేశాక చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు, తండ్రి ముసలోడు అయిపోయాడు, కొడుకు పప్పు, ఆ ప్లేస్లో మనం వచ్చేయచ్చు, ఇలాంటివి పిచ్చి పిచ్చి ఆశలేం పెట్టుకోకండి. అలాగే వైసీపీ వాళ్ళు కూడా లోకేష్ నేను తక్కువ అంచనా వేయకండి. అర్థమైందా? మీకు లోకేష్ దెబ్బ ఏంటో గెలిచిన తర్వాత చూపిస్తారు తెలుగుదేశం వాళ్ళు, లోకేష్, తెలుగుదేశం మీడియా మొత్తం, ఆ ఎకోసిస్టమ్ మొత్తం. అప్పటి వరకు వెయిట్ చేయండి, తెలుస్తుంది. అలాగే ఇంకోటి, ఈసారితో చంద్రబాబు నాయుడు సైడ్ అయిపోతే ఆ ప్లేస్ మనం లాగేసుకుందాం అనే జనసేన వాళ్ళు పిచ్చి పిచ్చి ఆశలు కూడా పక్కన పెట్టారు. గెలిస్తే తెలుగుదేశం ఎక్కడికి పోదు, పోయేది బీజేపీ జనసేన పక్క పోతాయి, మిగిలే పార్టీలు తెలుగుదేశం వైసీపీ మాత్రమే. గుర్తుపెట్టుకోండి.